తెలంగాణలోనే అతిపెద్ద రెండో మట్టి వినాయకుడు ఈసారి నిజామాబాద్ లో కొలువుదీరనున్నాడు. మహారాష్ట్ర పండరీపూర్ విటలేశ్వర రూపంలో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు నిజామాబాద్ లో సరికొత్త డిజైన్స్ తో మట్టి గణపతులు భారీగా ముస్తాబవుతున్నాయి. యావత్తు దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా నిర్వహించుకునే వినాయక చవితి సమీపిస్తోంది. ఇక నిజామాబాద్ లో విగ్రహాల అమ్మకాలు పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించేందుకు జనాలు మొగ్గు చూపుతుండటంతో ఈసారి మట్టి గణనాథులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక నిజామాబాద్ జిల్లా శివారులోని పాంగ్రా గ్రామంలో సరికొత్త డిజైన్లతో గణపయ్యలను ముస్తాబు చేస్తున్నారు కళాకారులు. ప్రత్యేకంగా విగ్రహాల తయారీ కోసం కలకత్తా నుంచి మట్టిని తీసుకొచ్చినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. డిజైన్లు అయితే బాగా తయారు చేస్తున్నాను. డిమాండ్ కూడా ఎక్కువ కూడా లేదు, తక్కువ కూడా లేదు. ఇక మా కస్టమర్ మాకైతే వస్తున్నారు. దాదాపు కొత్తగా కస్టమర్లు కూడా వస్తున్నారు. లేదు మట్టిది పెట్టాలనుకుంటే వస్తున్నారు. ఒకటే ఫినిషింగ్ కోసం మట్టి కలకత్తా నుంచి తెప్పిస్తాం. అది మిగతా మొత్తం గడ్డి కట్టే ఇవన్నీ లోకల్ మట్టి కూడా దాదాపు యూజ్ చేస్తాము. మొత్తం ఇక్కడికి వెళ్ళి వస్తుంది. కలకత్తా నుంచి తీసుకొచ్చిన రుద్రాక్షల వినాయకుడు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన రంగురాళ్ల గణనాథుడు, ఇంకా అనేక డిజైన్లతో గణపయ్యలను తయారు చేస్తున్నారు కలకత్తా కళాకారుడు. అమరా పూరా కలకత్తా సే మట్టి ఆర్ కలర్ బట్ట పూరా కలకత్తా సే ఇలా సార్ हमारा काम एक एक डिजाइन का, एक एक साल का, एक एक डिजाइन का हर नया नया डिजाइन रेडी करते, वैरायटी करते. ఇక నిజామాబాద్ పోచమ్మ గల్లీలో రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి గణనాథుడు కొలువు తీరబోతున్నాడు. ప్రతి ఏడాదిలాని ఏడు కూడా భారీ గణనాథుడు ఏర్పాటు చేస్తున్నట్లు రవితేజ యూత్ అసోసియేషన్ చీఫ్ రాజు చెప్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా దాదాపు 14-15 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నాం. ఈ ఏడాది గాను పండరీపూర్ విఠలేశ్వర స్వామి అవతారంలో 60 అడుగుల మట్టి వినాయక విగ్రహం కొలువుదీరబోతున్నాడు. నిజామాబాద్ తో పాటు ఆర్మూరు పెద్ద బజార్లో కూడా 7 భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. మట్టి విగ్రహాలపై అవగాహన పెరుగుతుండటం మంచి పరిణామం అంటున్నారు జనాలు.